నమస్తే. చూడండి, తాగునీటి కోసం మీరందరూ పెట్టుకున్న అర్జీని చూసి స్వయంగా ఎంఆర్ఓ గారే బోరేయించారు. అలాగే ప్రారంభోత్సవానికి కూడా వచ్చారు. అయ్యా సంతోషమయ్యా, మీ చేతున టెంకాయ కొట్టి పని ప్రారంభించండి అయ్యా. చేతల్లో ఉండాలి. ఈ ఊరు నా కాలు కింద చెప్పులా ఉండాలి. ఈ గవర్నమెంట్ నా గడపకు కాపలాగా ఉండాలి. కాదని బోర్లు వేస్తా, నీళ్ళిస్తా, లైట్లేస్తా, రోడ్లేస్తా అని ఎవడైనా వస్తే తగిలేది మీ టెంకాయలు కాదురా, తలకాయలు. రోజు గుడికొస్తున్నావు, దేవుణ్ణి చూస్తున్నావు, నన్ను మాత్రం చూడవే. ఒక్కసారి నన్ను చూడు, నా మనసు నిన్నే కోరుకుంటుంది. నీకు ఓకే అయితే? ఛీ, నువ్వు అసలు పూజారివేనా? పూజారులు మనుషులు కదా, వాళ్ళకు మనసు ఉండదా? పెళ్ళిళ్ళు కావా, పిల్లలు పుట్టరా? చచ్చ. ఏంటి ఏ మనుషులరా బాబు వీళ్ళంతా ఇలా చూస్తున్నారు. ఆటో అమీర్పేట్. ఎక్స్క్యూజ్ మీ అమీర్పేట్. రండి కూర్చోండి కూర్చోండి. ఆడపిల్ల కనబడితే చాలు.
కాలింగ్ బెల్ మోగుతోంది, ముందెళ్ళి డోర్ తీయండి చూడండి. శ్రీరామ్ ఏంట్రా సడన్ సర్ప్రైజ్ రారా. ఎరా ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందాడి, కూర్చోరా. సంజా ఎవరొచ్చారో చూడు. పేపర్ వాడు పాలవాడు వచ్చే టైం కూడా కాదు. ఎవరొచ్చుంటారు? ఏ పనికి మాలవాడో వచ్చుంటాడు చూడండి. మీ బంధువులు కాదు, మన శ్రీరామ్. మన శ్రీరామ్ రావటం ఏంటండి? అరే శ్రీరామ్ ఎలా ఉన్నారా? నేను బానే ఉన్నానమ్మా, మీరెలా ఉన్నారు? మాటకి ఇక్కడ ఉన్నామనే గాని మా బెంగంతా నీ మీదేరా. అయినా ఇలా అర్ధంతరంగా అన్ని సర్దేసుకుని వచ్చేసావు, ఈ అమ్మా నాన్న చూడాలనా? కాదమ్మా, కంపు. కంపా? పాపాయమ పొద్దున్నే ఫినాయిల్ వేసి ఇల్లంతా క్లీన్ చేసేడిందిగా, ఈ కంప ఎక్కడి నుంచి వచ్చింది? అబ్బా అమ్మా, కంపు అంటే ఆ కంపు కాదమ్మా, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్ కంపు. అమెరికా జాబులు అమెరికా వాళ్ళకేనంట, అందుకే అర్ధంతరంగా రావాల్సి వచ్చింది. పోన్లేరా, నీకు సంబంధాలు చూస్తున్నావు, మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేసామనుకో మా బాధ్యత తీరిపోతుంది. వా డాడ్, నాకప్పుడే పెళ్ళండి. సారీ డాడ్, నాకప్పుడే పెళ్లి చేసుకోవాలలేదు. ఇక్కడ నేను కంపెనీ పెట్టాలి, అది ఇండియా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ముఖ్యంగా అమ్మని నిన్ను బాగా చూసుకునే అమ్మాయి రావాలి. అమ్మాయి నా మనసుకు నచ్చాలి. ప్లీజ్ నా పెళ్లి ప్రయత్నాలు మానుకోండి డాడ్. నీ ఇష్టం రా, నీ మాట కాదనేదేముంది. కానీ కంపెనీకి మాత్రం మీ అమ్మ పేరు పెట్టావో మర్యాదగా ఉండదు. శ్రీరామ్, కంపెనీకి ఏ పేరైనా పెట్టు గానీ పొరపాటున మీ నాన్న పేరు పెట్టావంటే నేను ఒప్పుకోను. ఏమన్నా అప్పుడు మీకు అలా అయినా నా కంపెనీ పేరు భారత్ సాఫ్ట్వేర్ సొల్యూషన్.